హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుక్సానా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు పిల్లలకైతే హాలిడే కదండి, మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది. అందుకని మార్నింగ్ టిఫిన్ వీడియో అయితే ఏం పెట్టలేదండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పిల్లలకి నైట్ రైస్ మిగిలి ఉన్నదండి, రైస్తోనే టమాటా రైస్ చేసి పెట్టాను. పిల్లలు అయితే టిఫిన్ చేసి బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారండి. ఇక్కడ నేనైతే దోశ పిండి అయిపోయిందండి, దానికోసము బియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి. ఒక 3 గ్లాస్ రేషన్ బియ్యము, అందులోనే 1 గ్లాస్ మినప్పప్పు వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ గ్లాస్ నిండా అటుకులు వేసుకొని నానబెట్టుకున్నానండి. అటుకులు వేసుకుంటే దోశలు అనేవి కలర్గా బాగుంటాయండి, ఎర్రగా వస్తాయి. ఓకే అండి, నేనైతే ఇక్కడ దోశలకి రేషన్ బియ్యమే వాడతానండి, అవి అయితేనే టేస్ట్గా ఉంటాయి. ఓకే అండి, ఇక్కడ బియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను. లంచ్కి అయితే రెడీ చేస్తున్నానండి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఏదైనా స్పెషల్గా చేద్దామని ఈరోజు క్యాబేజీ కిచిడీ అయితే చేస్తున్నానండి. ఏం లేదండి, సింపుల్ ప్రాసెసే. క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. క్యాబేజీ, క్యారెటు, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్, 1 టీ గ్లాస్ నిండా పెసరపప్పు, 2 గ్లాసులు రైస్ నానబెట్టుకున్నానండి. 1 టీ గ్లాస్ నిండా తెల్లవి పచ్చి బఠానాలు నానబెట్టుకున్నాను. ఓకే అండి, ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. హోల్ గరం మసాలా వేసుకున్నానండి. అందులో హోల్ గరం మసాలా అంటే సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగము, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెటు, ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకే అండి, ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెటు, ఆనియన్స్ వేసుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. బాగా నూనెలో మగ్గాలి క్యారెట్ అనేది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని చూడండి బాగా మగ్గిపోయాయండి క్యారెట్ అనేవి. ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి. ఓకే అండి, క్యాబేజీ కూడా 5 నిమిషాల పాటు నూనెలో బాగా మగ్గాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న తెల్ల బఠానాలు కూడా వేసుకోవాలండి. ఓకే అండి, చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. 5 నిమిషాల పాటు కలుపుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఓకే అండి, ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 కప్పు నిండా పెరుగు వేసుకోవాలి. ఓకే అండి, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగు వేసుకుంటే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది, గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు 5-15 నిమిషాల పాటు బాగా నూనెలో మగ్గాలండి. చూడండి పైకి నూనె ఎలా వచ్చేసిందో. సో అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎసురుకి వాటర్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ అయితే బాగా మరగాలండి ఎసురు. ఈలోపు నేనైతే బియ్యము, పెసరపప్పు 2 వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఎసురు అయితే వచ్చేసింది. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి ఇప్పుడు. ఓకే అండి, బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ ఉందో లేదో ఒకసారి చూసుకొని మూత అయితే పెట్టేద్దామండి. 10 నిమిషాల పాటు మరి అంత ఎక్కువ మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. ఓకే అండి, క్యాబేజీ కిచిడీ అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందండి చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఓకే అండి, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే అండి, రెసిపీ నచ్చినట్టయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, చూడండి అసలు ఎంత బాగుందో. క్యాబేజీ కిచిడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే మేము అయితే లంచ్ అయితే చేస్తున్నామండి, పిల్లలు నేను. చూడండి అసలు ఏం కర్రీ కూడా పనిలేదండి, ఎంత బాగుంది. అసలు ఒట్టి రైస్తోనే తినేయచ్చు, చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఓకే అండి, లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ఇక్కడ పిల్లలకైతే వాటర్ మిలన్ జ్యూస్ చేసిద్దామని వాటర్ మిలన్ కట్ చేస్తున్నానండి. సమ్మర్ కదా, పిల్లలకి
ఇట్లా జ్యూసెస్ చేసేయడం వల్ల చాలా మంచిదండి. అసలు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి అసలు. ఓకే అండి, ఇక్కడ వాటర్ మిల్లన్ని సన్నగా కట్ చేశానండి, పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇక్కడ మా పాప వచ్చిందండి, హాయ్ చెప్తుంది. ఓకే అండి, మిక్సీకి అయితే పట్టుకుంటున్నానండి, మెత్తగా పట్టుకోవాలి. ఓకే అండి, మెత్తగా పట్టుకున్న తర్వాత స్టెయినర్లు అయితే వేసుకుంటున్నానండి. ఏదైనా ఇత్తనాలు అవి ఉన్నా కానీ స్టెయినర్లు వండిపోతాయి. ఓకే అండి, ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లోనే ఫ్రూట్ పెట్టేశానండి, అందుకని చల్లగా ఉంది. ఇంకా జ్యూస్ ఏం పెట్టమనలేదండి, ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా ఏం మనలేదండి, ఆల్రెడీ చల్లగా ఉంది అసలు. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. షుగర్ అయితే ఏమేయట్లేదండి, కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల రూహబ్జా వేస్తున్నానండి. ఇది తేనెలాగా ఉందండి, కొద్దిగా స్వీట్గా కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా. ఇది వేసుకుంటే షుగర్ ఏం మనలేదండి, స్వీట్గానే ఉంటుంది. ఓకే అండి, ఇక్కడైతే బాగా కలుపుకొని గ్లాసుల్లో అయితే వేస్తున్నానండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగారండి, చాలా టేస్ట్ కూడా ఉంది. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ మా పాప అయితే జ్యూస్ తాగుతుంది.